నిత్యావసర సరుకులు చూసుకుంటే అన్ని పెరిగిపోతున్నాయి. మన కుటుంబ పోషణకి జరుకోవాలంటే ఎట్లుందంటారు? ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అధిక ధరలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నిత్యావసర సరుకులు కానీ, కరెంటు బిల్లులు కానీ, అనిచి చెత్తపై పన్ను కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, చాలా ప్రతి ఒక్కటి ఛార్జీలు పెరిగిపోయినాయి. వస్తువుల ధరలు కూడా పెరిగిపోయినాయి. గతంలో ఒక 100 రూపాయలు తీసుకోకపోతే కూరగాయలు వచ్చేవి సంచి నిండా. ఇప్పుడు 100 కాదు కదా, 200 తీసుకోపోయినా రావడం బరువుగా ఉంది. ఈ ప్రభుత్వం అంత అభివృద్ధి చేయలేదేమో అనిపిస్తుంది. చూసుకుంటే నా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, నాకు ఎట్లున్నాయంటారు? ఆ సంక్షేమ పథకాలు ఏదానికి? గిక్కునేదానికే, సోమరిపతులు చేయడానికే జనాలకు, అంతే కదా. ఇప్పుడు ఈ చేత 100 రూపాయలు ఇచ్చినాడు, ఈ చేత 1000 రూపాయలు లాగుతున్నాడు. నష్టం ఎవరికి? ప్రజలకే. అది ప్రజలు కూడా గ్రహించాలా? ఇక్కడ చూసుకుంటే అభివృద్ధి ఎట్లుందంటారు అంటే, అందులో కొత్తగా మనకి జిల్లా చేశారు నంద్యాలని, ఎట్లుందంటారు ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే, డెవలప్మెంట్ ఎట్లుందంటారు ఇక్కడ? జిల్లా కాకముందే నంద్యాల డెవలప్మెంట్ అయింది కదా చంద్రబాబు నాయుడు హయాంలో. దాదాపుగా 400 కోట్ల పైన డబ్బులు పెట్టి రోడ్ల విస్తరణ డెవలప్మెంట్ చేశాడు కదా. అదే చంద్రబాబు నాయుడు 2019లో వచ్చింటే కనుక నంద్యాల రూపురేఖలే మారిపోయి, ఒక్క పని కూడా జరగలేదు నంద్యాలలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో అభివృద్ధి అంటే ఎట్లుందంటారు? మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచన చేయొద్దు. మా అన్న పాలన అభివృద్ధి గురించి ఆలోచన చేయొద్దు. అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి శూన్యం, అప్పులు ఫుల్లు. ఇప్పుడు ఈయన చూస్తే 100% నేను నెరవేర్చినాను అని చెప్పి ఇంటింటికి స్టిక్కర్లు కరిపిస్తున్నాడు, ప్రతి లబ్ధిదారునికి అన్నీ నెరవేరుస్తున్నాను అని. ఎంతవరకు వాస్తవం అంటారు అది? అది మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు తగిలిస్తున్నారు, కానీ ఇంట్లో కుటుంబ సభ్యులే నమ్మట్లేదు జగన్ను. అది కూడా గ్రహించాలా ప్రజలు. ఇప్పుడు ఈయన అధికారం లేకొచ్చినాక మద్యం నిషేధం చేస్తున్నాడు, అది ఎంతవరకు నిషేధం అయిందంటారు? ఏం నిషేధం అయింది? మద్యపాన నిషేధం అంటే అదే టోటల్గా ఎత్తిపోయాలా? మద్యపాన నిషేధం అంటే బ్రాండ్ పెంచుకుంటా పోవడమా? కాదు కదా, టోటల్గా లాక్అవుట్ చేయాలా? చేయట్లేదు. మద్యపాన నిషేధం అనేది ఒట్టి బూటకం. గతంలో వచ్చేసి 5 రూపాయలకి అన్న క్యాండిల ద్వారా కొద్ది అన్నం దొరికేది నిరుపేదలకి, అట్లాంటి ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో అన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు ఆకలి తీర్చేవాడు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పై సున్నం క్యాంటీన్ వచ్చింది, అంటే సున్నం వేసేదాన్ని క్యాంటీన్ పెట్టుకున్నాడు ప్రభుత్వం. అంత తప్ప డెవలప్మెంట్ ఏం లేదు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు చూసుకుంటే అన్న, గతంలో వచ్చేసి చంద్రబాబు పాలనకి ఈ 4 ఏళ్ళలో జగన్ పాలనకి తేడా? మరి ఆయన అభివృద్ధి చేశాడండి, ఈయన అప్పులు చేశాడు, తేడా ఏం లేదు. అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆయన అనుభవంతో, ఆయన పాలన దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. అటు అమరావతి కానీ, ఇటు నంద్యాల కానీ, రాయలసీమలో ఉండే అనంతపురంలో కియా ఉండే కానీ, కడపలో కొన్ని ఫ్యాక్టరీస్ కానీ, చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి జరిగినదే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఏమి లేదు, శూన్యం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? శిల్ప కదా. ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తుంటారంటారు ఇక్కడ? నాకైతే కానరావడం లేదు. ఆయనను ప్రజలు ట్రోల్ చేస్తుంటారు కదా సండే ఎమ్మెల్యేని. ఇప్పుడు చూసుకుంటేనా, ఈ మామూలుగా ఇంతకుముందు గతంలో వచ్చేసి కొద్ది కార్పొరేషన్ల సబ్సిడీ ద్వారా కొద్ది అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఏదైనా డెవలప్ చేసుకోవడానికి, షాప్లకు కానీ దేనికైనా. ఇప్పుడు అట్లాంటి కార్పొరేషన్లు ఏమైనా సబ్సిడీ ద్వారా వచ్చేటివి ఏమైనా ఉన్నాయా? మా ముస్లింస్కి అయితే ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు ముస్లిం దాంట్లో. ఇప్పుడు జగన్ దాంట్లో తీసేశారు, అది ఎత్తేశారు, పూర్తిగా ఎత్తేశారు. ఎస్సీ లోన్లు ఇవ్వడం లేదు, ఎస్టీ ఇవ్వడం లేదు, బీసీ ఇవ్వడం లేదు, ఓబీసీ ఇవ్వడం లేదు, మైనార్టీ ఇవ్వడం లేదు, అన్నీ ఎత్తేశారు. ఇప్పుడు గతంలో ఒక డీలర్షిప్ ద్వారా ఒక రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళం, ఇప్పుడు చూస్తే ఇంటింటికి ఆటో అని చెప్పి ఆటోలు పెట్టాడు, అది ఎట్లుందంటారు? అది ఫెయిల్ అండి. రేషన్ డీలరే కరెక్ట్, వాడు ఒక 50 ఇళ్ళకి వేసిపోతాడు మళ్ళీ కానరాడు. ఆ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే మా దగ్గర లేదు, థమ్మింగ్ ప్రెస్ చేయడానికి లేదు, ఆటో వన్ దగ్గర ఉంది, సర్వర్ పనిచేయడం లేదు అంటాడు. చాలా సమస్యలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఎన్ని రోజుల వరకు వేస్తుంటారు ఆటో వాళ్ళు? 5 డేస్ వేస్తారంతే అయిపోయింది, మళ్ళీ రారు. అంటే ఇంటింటికి వస్తుంటారా? ఒక వీధిలో ఒక చోట పెట్టుకుంటారు? ఒక చోట పెడతారు అంతే. పోయినోడు వేసుకుంటాడు, లేకపోతే ఇంటిమేషన్ ఉండదు, వాలంటరీ పత్తానే ఉండడు. ఇక్కడ ప్రతి నిరుపేదలకు ప్రతి సమస్యలు తెలుసుకోవడానికని ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు కదా, అది ఎట్లుందంటారు? మరి అది వ్యవస్థ ఫెయిల్ అండి.
ఆర్థిక భారం తప్పితే ప్రజలపై భారం తప్పితే ఇంకొకటి లేదు దానివల్ల దానివల్ల ఇంకా మిస్యూజ్ అవుతుంది అది మనం చెప్పకూడదు గ్రహించుకుంటే మంచిది ఇప్పుడు చూసుకుంటే అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2024 లో ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళా జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు పోటీ చేస్తున్నారు అభివృద్ధి కావాలంటే ఎవరు కోరుకుంటారు మీరు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఛాయిస్ ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కావాలన్నా నా బిడ్డల భవిష్యత్తు కావాలన్నా రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువత భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు నాయుడు రావాలని నేను కోరుకుంటాను ఇప్పుడు ఇన చూస్తే నేను అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు వచ్చేసి జాబ్ క్యాలెండర్ విడుస్తాను అన్నాడు అది ఎంతవరకు నెరవేరిందంటారు జాబ్ క్యాలెండర్ రావట్లేదండి అది వేరే క్యాలెండర్ వస్తుంది ప్రతి సంవత్సరం అంటే న్యూ ఇయర్ క్యాలెండర్ వస్తుంది జాబ్ క్యాలెండర్ రావట్లేదు ఎక్కడ వస్తుంది జాబ్ క్యాలెండర్ డిఎస్సి రిలీజ్ చేశాడా అంటే పోలీసు ఉద్యోగాలు రిలీజ్ చేశాడా ఏది లేదు కదా రావట్లేదు ఇప్పుడు అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఎవరు వస్తే బాగుంటారు చంద్రబాబు నాయుడు అందులో సెకండ్ థాట్ అవసరం లేదు ఇంకా మీరు ఈ విషయం కూడా అడగకూడదు చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్రం బతికి బయట పడతారు లేకుంటే అప్పుల పాలు అంటే ఒడికి వాడు అమ్ముకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడమే మనం చంద్రబాబు నాయుడు రాకపోతే ఓకే థ్యాంక్ యూ ఓకే